Hi friends, welcome back to my channel. Iroju tasty ga perugu vadalu ela cheskovalo chuddamu. Ini dahi vada, cod vada ani kuda antaru. Summer special. Tummy chala challaga untundi ivi teesukunnatlayite chala tasty ga untayi. Ikkada nenu din kosam munduga 1 cup minapappu ni overnight nana pettukoni mixie jar lo add cheskunanu. Indiloki 1 teaspoon salt add cheskuntunanu. ఈ విధంగా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 పించ్ వంట సోడాని యాడ్ చేసి మళ్ళా గ్రైండ్ చేసుకున్నాను ఇక్కడ నేను ఒక స్ట్రైనర్ ని వాటర్ లో తడుపుకొని ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఒక బాల్ లాగా స్ట్రైనర్ పైన పెట్టుకొని సెంటర్ లో ఒక హోల్ చేసుకొని ఆయిల్ లో రివర్స్ చేసుకుంటున్నాను ఇది వడ మేకింగ్ ప్రాసెస్ నేను ఇంతకు ముందు హోటల్ స్టేట్ వడలు చేసే వీడియో అప్లోడ్ చేశాను మీకు కావాలంటే అదొకసారి చెక్ చేయండి ఇక్కడ వడలు చేయడం అంత డీటెయల్ గా చూపించట్లేదు నేను రిమైనింగ్ వడల్ని కూడా ఇదే విధంగా స్టైనర్ పైన వేసుకొని ఆయిల్ లో యాడ్ చేసుకుంటున్నాను చేయి తడుపుకొని స్టైనర్ ని కూడా ప్రతిసారి తడుపుకుంటూ వడలు వేసుకున్నట్లయితే ఈజీగా ఆయిల్ లో ఊడిపోతాయి And choose the remaining waddle coda, ide vidanga waste kunanu. Oka side anta manchi golden color uchin tarvata. Render vipiki, flip chest kunam. And evidanga flip chest kuna waddleni. Eka choose the kada, manchi golden color uchini, privitni, pakakthesis kunam. Medium flame low, render vipla, evidanga manchi golden color uchavarku manam, cook chest calls untundi. ఈ వడల్ని పక్కకు తీసేసాను ఇక్కడ నేను ఒక గిన్నెలో వాటర్ యాడ్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న వడల్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఈ వడలన్నీ ఇలాగే యాడ్ చేసుకొని ఒకసారి డిప్ చేసి ఒక నిమిషం పాటు ఇలా ఉంచుకొని పక్కకు తీసుకోవాల్సి ఉంటుంది ఇన్స్టెంట్ గా అయితే ఇలాగా కొంచెం టైం ఉందంటే వాటర్ లో యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ వాటర్ 1 నిమిషం తర్వాత వాటర్ అంతా కొంచెం ఇలా ప్రెస్ చేసుకుంటూ వడల్ని పక్కకు తీసుకోవాలి చూసారు కదా వడలు ప్లఫీగా అయి ఉంటాయి కొంచెం సైజ్ లో ఉబ్బు ఉంటాయి వాటర్ అంతా పిండుకొని ఈ వడల్ని ఇప్పుడు పక్కకు తీసుకుంటున్నాను అది ఇక్కడ నేను దీని కోసం 2 కప్స్ పెరుగుని ఉండలు లేకుండా చిలికేసి ఇందులోకి రుచికి సరిపడా salt యాడ్ చేసుకొని ఆల్రెడీ మనం వడల్లో salt యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకుంటున్నాను పెరుగు ఎంత చిక్కుగా ఉంటే అంత బాగా వస్తాయన్నమాట ఏమ ఉండలు లేకుండా బాగా చిలికేసుకున్నాను అండ్ ఇక్కడ నేను తాలింపు కోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడ్ చేసుకొని ఇందులోకి 1 teaspoon jeera, 1 teaspoon avaalu, ikkada karivepakku, kotmira, pachimichi add chestunnanu. Idantha oka nimisham paatu fry chesukoni medium flame lo. Ippudi talimpini stove off chesi perugulokki shift chesukundam. Ee talimpanta perugulokki add chesukunnanu. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వాటర్ లో నుంచి పక్కకు తీసి పెట్టుకున్న వడల్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇలా ఈ పెరుగు మిశ్రమంలోకి యాడ్ చేసిన తర్వాత రెండు వైపులా కోట్ అయ్యేలాగా మంచిగా డిప్ చేసుకోవాలి కొంచెం వడల్పాటి ప్లేట్ లో కాని వడపాటి వెజిల్ లో కాని పెట్టుకుంటే పెరుగంతా బాగా అప్లై అవుతుంది వడలకి ఇది ఒక 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవచ్చు ఇలా వాటర్ లో యాడ్ చేయడం వల్ల ఇన్స్టెంట్ గా సర్వ్ చేసుకోవచ్చు టైం ఉంది అనుకుంటే ఈ పెరుగులోనే ఒక హాఫ్ అవర్ నానబెట్టుకుంటే బాగా సాఫ్ట్ అయిపోతాయి ఇలా 10 నిమిషాల తర్వాత సింపుల్ గా సర్వ్ చేసాను పై నుంచి కొంచెం కొత్తిమీర గార్నిష్ కోసం యాడ్ చేసుకొని టేస్ట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈ వీడియో మీకు నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్